వెల్కమ్ టు ఐఫెన్ న్యూస్ పావలా పనిచేసి పది రూపాయల పనిచేసినట్లుగా బిల్డప్ ఇవ్వడం కొందరికి అలవాటు ఈ విషయంలో ప్రధాని మోదీ మాస్టర్ డిగ్రీ చేశారని చెప్పాలి పిల్లలకు పప్పు బెల్లాల మాదిరి లోపు వారికి ఏడాదికి ఆరు వేల చొప్పున కొత్త పథకాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టిన మోదీ తన ఆనందాన్ని అస్సలు ఆపుకోలేకపోతున్నారు తనలాంటి కారణ జన్ముడి కారణంగానే దేశం ఇలా ఉంది కానీ లేకుంటే ఏమైపోయేదో అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి రైతులకు ఆరు వేల రూపాయల సాయం అందిస్తున్న వైనాన్ని ఆయన కథలు కథలుగా చెబుతున్నారు తన మాదిరి ఆలోచించే బుర్రా దేశంలో మరే నేతకు లేదన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి రైతులకు ఆరు పేలు ఎంత ముఖ్యమన్న విషయం ఢిల్లీలోని ఏసీ గదుల్లో కూర్చునే వారికి అస్సలు పట్టదంటూ విరుపులు విరుస్తున్న మోడీ తన మ్యాజిక్ మాటలతో దేశ ప్రజల మనసుల్ని ప్రోగ్రామ్ ను షురూ చేశారు ఆదివారం కాశ్మీర్ వెళ్ళిన ప్రధాని మోదీ అక్కడ తాను అమలు చేయనున్న కిసాన్ వికాస్ పథకం గురించి గొప్పలు చెప్పుకొని ఆ పథకాన్ని విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ఎదురుదాడి చేశారు తాను స్టార్ట్ చేసిన పథకం కారణంగా కాశ్మీర్లో లో రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందని చెప్పారు మోదీ మా గొప్ప మోడీ ఎంత మంచి పనిచేశాడో అంటూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా బీజేపీ నేతలు భావిస్తున్నారు అయితే విషయం మరోలా ఉందని చెబుతున్నారు విస్తృతమైన సోషల్ మీడియా పుణ్యమాని రైతుల్ని ఆదుకునేందుకు మోదీ మాస్టారు ప్రవేశపెట్టిన పథకం మాతృక తెలంగాణ రైతు రైతుపందు పథకం పేరుతో అమలవుతుందని అక్కడి ఎకరానికి ఎనిమిది వేల చొప్పున కేసీఆర్ సర్కారు ఇస్తుందన్న విషయాన్ని తెలుసుకుంటున్న పలువురు మోదీ ప్రభుత్వాన్ని ఆయన గొప్పలు చెప్పుకుంటున్న పథకాన్ని తప్పుపడుతున్నారు ఎకరానికి ఏడాదికి పన్నెండు వందల రూపాయలు మాత్రమే సాయంగా ఇవ్వటం వల్ల రైతులకు ఒరిగేదేమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది పప్పు బెల్లాలు పెట్టి బిర్యానీ పెట్టినంత కటింగ్ ఇవ్వటం మోదీ సర్కార్కే చెల్లిందన్న వ్యంగ్య వ్యాఖ్యల్లో ఉందని చెప్పక తప్పదు